ఇది రాజ్యాంగ వ్యతిరేకం. అదేవిధంగా బైఫర్కేషన్ చట్టానికి కూడా ఇది వ్యతిరేకం. అలాంటి నిర్ణయం తీసుకుని ఈరోజు రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా బాధేస్తుంది, ఆవేదన కలుగుతుంది. ఈరోజు సమయం కూడా మనం అందరం చూస్తే ప్రజలందరూ కూడా కరోనాతో ఎక్కడికక్కడ బాధపడుతూ బయట రాలేని పరిస్థితి, ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి, తిరిగి కోలుకుంటామా లేదా అని ఆలోచించే సమయం. అదే సమయంలో చాలామందికి జీవనోపాధి కూడా లేకుండా, తిండి కూడా సరిగా దొరికే పరిస్థితి లేకుండా బాధపడే పరిస్థితి, అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్తే అక్కడ బెడ్స్ లేకుండా, ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు లేకుండా చాలా బాధపడుతూ ఉండే పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఇంట్లో నుంచి బయట రావాలంటే భయం. ఒకవేళ కరోనా వస్తే ఎవరికైనా ఫోన్ చేస్తే ఎవరు వచ్చి వాళ్ళని ఆదుకునే పరిస్థితి లేని పరిస్థితి. కొంతమంది క్వారంటైన్ సెంటర్లో పెట్టి అక్కడ భోజనం కూడా పెట్టకపోతే వాళ్ళు రివోల్ట్ చేసి మళ్ళా ఇళ్ళకి వెళ్ళిపోయే పరిస్థితి. ఇలాంటి 4-5 రోజుల నుంచి దేశంలోనే కరోనా ఎక్కువ నెంబర్ వచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మహారాష్ట్ర కాదు, ఢిల్లీ కాదు, తమిళనాడు కాదు. ఈరోజు అలాంటి పరిస్థితిలో మళ్ళీ ఇలాంటి చిచ్చు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారంటే చాలా బాధేస్తుంది, ఆవేదన కలుగుతుంది. అమరావతి ఆంధ్రుల కళ. ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ ఆ రోజు పోయిన తర్వాత మేము కూడా ఒక రాజధాని కట్టుకోవాలి, మా పిల్లలకు కూడా భవిష్యత్తు ఉండాలి, మా పిల్లల భవిష్యత్తు కోసం మేము కూడా రాజధాని కట్టుకోవాలని ఒక ఆకాంక్ష బలంగా ఉన్నప్పుడు అమరావతి పుట్టుకొచ్చింది. అమరావతి ఆ రోజు మీరు చూస్తే అక్కడ ఉండే రైతాంగం 33,000 ఎకరాలు భూమి, 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మా వంతు కర్తవ్యం మేము చేస్తాం, ల్యాండ్ పూలింగ్లు ఇస్తామని ముందుకొచ్చారు. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగల. అలాంటి వినూత్నమైన కార్యక్రమంతో ముందుకొచ్చి ల్యాండ్ ఇస్తే అది కూడా వాళ్ళకి బ్రిచ్ ఆఫ్ ట్రస్ట్, ఒక నమ్మకం కలిగించాం, నమ్మకాన్ని ఇచ్చాం. అమరావతి అభివృద్ధి అవుతుంది, మీరు కూడా పేద మధ్యతరగతి రైతులు ఉన్నారు, ఇక్కడ అభివృద్ధి అయితే మీకు కూడా లాభం వస్తుంది, రాష్ట్రం బాగుపడుతుంది, కాబట్టి ముందుకు రమ్మంటే వాళ్ళందరూ ముందుకొచ్చి ఆ భూమి ఇచ్చారు. అది కూడా ఆ ప్రాజెక్ట్ మీరు చూస్తే సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్, ప్రభుత్వం ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా అక్కడ భూమితోనే ఒక బ్రహ్మాండమైన రాజధాని అభివృద్ధి చేసుకుని ప్రపంచానికి ఆదర్శంగా ఉండవలసిన పరిస్థితి. మామూలు రాజధాని అంటే ప్రజలందరికీ ఒక ఇది నా రాజధాని, ఇది నాకు భాగస్వామ్యం ఉంది, ఇక్కడ నాకు ఉద్యోగం వస్తుంది, ఇక్కడ నాకు ఉపాధి దొరుకుతుంది, లేకపోతే ఇక్కడ ఆదాయం వస్తే ఈ ఆదాయాన్ని పేదవాళ్ళ సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగిస్తారు అనే విధంగా రాజధాని అభివృద్ధి చేయాలనుకొని ముందుకు పోయాం. అలాంటి రాజధానిని ఈరోజు మొత్తం ఎక్కడికక్కడ చిన్నాభిన్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క స్వప్నాన్ని కానీ ప్రజల ఆలోచనని మొత్తం సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. 225-30 రోజుల నుంచి రైతులు ఆందోళన చేస్తున్నారు. కొంతమంది చనిపోయారు, గుండెపోటు తాగిపోయారు, చనిపోయారు, ఆడపిల్లలు అవమానం పాలయ్యారు. దేనికోసం నేను అడుగుతున్నా, వాళ్ళు చేసేది తప్పేంటని అడుగుతున్నా, ఎందుకు ఇంత దారుణంగా నీచాతి నీచంగా ఎందుకు ప్రవర్తించారో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత వీళ్ళపైన ఉంది. 5 కోట్ల జనాభా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే అందరూ కూడా
షాక్ అయ్యే పరిస్థితికి వచ్చాడు. ఏంటి పైశాచిక ఆనందం, ఏంటి ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలని ఆలోచించే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు ఒక్కసారి మనం చూస్తే బైఫర్కేషన్ యాక్ట్లో చాలా స్పష్టంగా ఒక రాజధాని ఉందని తప్ప భారతదేశ చరిత్రలో కాదు ప్రపంచ దేశాల చరిత్రలో ఎక్కడ కూడా మూడు రాజధానులు లేవు. అది దేశ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఎక్కడ మూడు రాజధానులు లేవు. అలాంటిది మూడు రాజధానులని మాట్లాడి బైఫర్కేషన్ యాక్ట్కే చిదులు గుడిచే పరిస్థితికి వచ్చారు. ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పాడు, చిన్న రాష్ట్రం మనం మనం గొడవ పడడానికి వీల్లేదు, మళ్ళీ మనం విరోధం పెట్టుకుంటే వివాదాలు పెట్టుకుంటే రాష్ట్రం నష్టపోతుంది 13 జిల్లాలు, కాబట్టి నేను మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తున్నాను అని ఆ రోజు చెప్పాను. ఎందుకు మడమ తిప్పారని అడుగుతున్నాం. ఆ రోజు ఇంకో మాట కూడా చెప్పారు, ఎక్కడైనా పెట్టండి 30,000 ఎకరాలకు తక్కువ కాకుండా భూమి ఉంటే మనం బాగా డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇప్పుడు దానికంటే ఎక్కువ 33,000 ఎకరాలు భూమి ఇచ్చారు. దీనికి సమాధానం ఏం చెప్తారో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రోజు చెప్పారు, మాట చెప్పారు, మభ్య పెట్టారు. ఈరోజు రాష్ట్రానికి ద్రోహం చేసే పరిస్థితికి వచ్చారు, ప్రజలకు అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు, దుర్మార్గంగా ప్రవర్తించారు. మీరు బిల్స్ తీసుకొచ్చారు, కౌన్సిల్లో సెలెక్ట్ కమిటీకి పంపించారు. ఈ విషయమే ఏజీ కూడా ఒప్పుకున్నాడు. హైకోర్టులో ఏజీ చెప్పాడు, మేము బిల్లు సెలెక్ట్ కమిటీలో ఉంది, సెలెక్ట్ కమిటీ వచ్చిన తర్వాత మేము కోర్టుకి తెలియజేస్తాం, తర్వాతనే చర్యలు ఉంటాయని ఏజీ హైకోర్టు కూడా చెప్పారు. అదే సమయంలో కౌన్సిల్ చైర్మన్ వెళ్ళి గవర్నర్ని కలిశారు, నేను సెలెక్ట్ కమిటీ వేశాను, ప్రభుత్వం అమలు చేయడం లేదు, ఇది చాలా దుర్మార్గం. గవర్నర్ అనేది రాజ్యాంగపరంగా ఉండే వ్యవస్థ. అదే సమయంలో కౌన్సిల్ కూడా, కౌన్సిల్ చైర్మన్ అనేది ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి రాజ్యాంగ వ్యవస్థ, అసెంబ్లీ కానీ కౌన్సిల్ కానీ ఎలక్షన్ కమిషన్లు కానీ ఇవన్నీ. అలాంటప్పుడు ఆయన కంప్లైంట్ చేస్తే గవర్నర్ ఏం మాట్లాడలేకపోయాడు. అదే సమయంలో మళ్ళా ఇప్పుడు కొత్త బిల్లులు పంపించి ఆ బిల్లులు పంపిస్తే ఆయన మీద గవర్నర్ సంతకం పెట్టాడంటే ఎంత దుర్మార్గం ఆలోచించి అడుగుతున్నాను. ఆ బిల్లులు మేము కౌన్సిల్లో పాస్ చేయలేదు, కౌన్సిల్లో గొడవ జరిగింది, సైనడైజ్ చేశారు. ఈసారి కౌన్సిల్లో ఏవైతే డిమాండ్స్ ఉందో ఫైనాన్షియల్ బిల్లు కూడా పాస్ చేయకపోతే అలాంటి విషయాలన్నీ గవర్నర్కి తెలిసి ఇంత దుర్మార్గం చేయడం చాలా బాధేస్తుంది. 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, ఎవరి డబ్బులు నేను అడుగుతున్నా? ఈ 10,000 కోట్ల రూపాయలతో ఈరోజు ఇంకొంత డబ్బులు ఖర్చు పెడితే ఆటోమేటిక్ ఇది అయిపోయేది. కావాలని అపవాదాలు వేశారు, 100,000 కోట్లు కావాలని చెప్పి మాట్లాడారు. అక్కడ భూకంపాలు వస్తాయని, ఫౌండేషన్కి ఎక్కువ ఖర్చు అవుతుందని, వరదకు ముంపు అవుతుందని చాలా రకాలుగా మాట్లాడి అన్ని విధాల అన్ని రిపోర్ట్లు ఎక్కడా లేకపోయినా తప్పుడు ప్రచారం చేశారు. ఇంకొక పక్కన ఏదో ఇక్కడంతా భూమి అంతా కూడా అమ్మేసుకున్నారు, పెద్ద స్కామ్ జరిగిందని తప్పుడు ప్రచారం చేశారు. భూమి రైతులది, ఇచ్చింది ల్యాండ్ పోలింగ్లో, ఈరోజు రైతుల దగ్గర భూములు ఉన్నాయి, వాళ్లే అమ్ముకుంటారు. అలాంటి విషయాన్ని కూడా మీరు కావాలని మాట్లాడి అమరావతిని ఏదో విధంగా చంపేయాలి, అమరావతిని నాశనం చేయాలి అనే ఉద్దేశం తీరాలని తప్పుడు పనులు చేసిన దానికోసరం మీరు జీఎన్ రావు కమిటీ వేస్తారు, బోస్టర్ కమిటీ వేస్తారు, ఫేక్ అలిగేషన్లు చేస్తారు. ఇవన్నీ చేసి ఈరోజు చాలా దారుణంగా నీచంగా మీరు ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, కావాల్సింది అభివృద్ధి వికేంద్రీకరణ. ప్రజలకు అభివృద్ధి కావాలి, అభివృద్ధి చేసి ఉపాధి కల్పించాలి, వాళ్ళకి ఆదాయం పెంచాలి, వాళ్ళ భవిష్యత్తు ఆశాజనకంగా తయారు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. అట్లా కాకుండా మూడు రాజధానులను మాట్లాడి ఎక్కడికక్కడ మభ్య పెడుతూ రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలిగించే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్న ప్రజలందరినీ అర్థం చేసుకోమని కోరుతున్నా,
ఈరోజు ప్రపంచంలో ఎక్కడైనా మూడు రాజధానులు ఉన్నాయా అంటే ప్రపంచంలో ఎవరు ఎవరైనా మనకంటే తెలివైన లేరా? మీరు మూడు రాజధానుల పేరు పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉంటే ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన ఆ రోజు అమరావతి రాజధానిగా అనౌన్స్ చేసినప్పుడే ఆ రోజు అసెంబ్లీలో జిల్లా వారీగా అభివృద్ధి ప్రణాళిక అనౌన్స్ చేశాం. శ్రీకాకుళంలో నూతన పారిశ్రామిక నగరం, భావని పోర్టు, భావనపాడు పోర్టు, కళింగపట్నం పోర్టు, పైడి భీమవరం పారిశ్రామిక వాడ, నూతన ఎయిర్పోర్టు, స్మార్ట్ సిటీ విశాఖపట్నం, ఫుడ్ పార్కు, ఈ విధంగా 12 కార్యక్రమాలు శ్రీకాకుళానికి అనౌన్స్ చేశాం. విజయనగరం, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం, పారిశ్రామిక నగరం, తోటపల్ల రిజర్వాయర్ పూర్తి చేయడం, ఫుడ్ పార్క్ పెట్టడం, గిరిజన యూనివర్సిటీ పెట్టడం, ఈ విధంగా 10 ప్రాజెక్టులు అనౌన్స్ చేశాం. విశాఖపట్నం మెగా సిటీ, విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం, విసిఐసి పారిశ్రామిక వాడ, మెట్రో రైలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, మెగా ఐటీ హబ్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కేంద్రం, ఇన్నోవేషన్ మరియు ఇన్క్యుబేషన్ హబ్, ఫుడ్ పార్క్, గంగవరం ఎల్ఎన్జి టెర్మినల్, రైల్వే జోన్, మొత్తం కలిసి 13 అనౌన్స్ చేశాం. ఈస్ట్ గోదావరికి పెట్రోలియం యూనివర్సిటీ, పోర్టు, విసిఐసి కారిడారు, ఈ విధంగా మొత్తం 14 ప్రాజెక్టులు అనౌన్స్ చేశాం. వెస్ట్ గోదావరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అదే మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ ఆర్ట్స్, నర్సాపూర్ పోర్టు, ఇలాంటి 14 అనౌన్స్ చేశాం. కృష్ణా జిల్లాకి దగ్గర దగ్గర 14 ప్రాజెక్టులు అనౌన్స్ చేశాం. గుంటూరు జిల్లాకి 11 ప్రాజెక్టులు అనౌన్స్ చేశాం. ప్రకాశం జిల్లాకి 8 ప్రాజెక్టులు అనౌన్స్ చేశాం. నెల్లూరుకి 9 ప్రాజెక్టులు అనౌన్స్ చేశాం. చిత్తూరుకి 12 ప్రాజెక్టులు అనౌన్స్ చేశాం. కడపకు 9 అనౌన్స్ చేశాం. అనంతపూర్లో 17 ప్రాజెక్టులు అనౌన్స్ చేశాం. కర్నూలుకైతే కర్నూలుని స్మార్ట్ సిటీగా చేయడం, నూతన విమానాశ్రయం తీసుకురావడం, అరకు వద్ద నూతన పారిశ్రామిక నగరం చేయడం, హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ చేయడం, టెక్స్టైల్ క్లస్టర్ తీసుకురావడం, కోయలగుంటలో సిమెంట్ ఉత్పత్తుల హబ్ తయారు చేయడం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెట్టడం, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ పెట్టడం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇవ్వడం, సోలార్ విండ్ పవర్ డెవలప్ చేయడం, విత్తనోత్పత్తి కేంద్రం చేయడం, రైల్వే వ్యాగన్ల మరమ్మతుల కర్మాగారం, మైనింగ్ స్కూల్, ఫుడ్ పార్క్, ఇలాంటి అన్ని అనౌన్స్ చేశాం. నేను అడుగుతున్నా, ఆ రోజు రాయలసీమకి రోడ్డు మార్గాలను అనుసంధానించాలనుకున్నాం. ఏదైతే కర్నూలు వినుకొండ వయా శ్రీశైలం, కర్నూలు నంద్యాల గిద్దలూరు గుంటూరు 4 లేన్ రోడ్లు, నంద్యాల పూర్వమండల కృష్ణపట్నం 4 లేన్ రోడ్లు, విశాఖపట్నం రాజంపేట కడప 4 లేన్ రోడ్లు వేయాలనుకున్నాం. కరువు నిర్వహణ పథకాలు పెద్ద ఎత్తున డ్రింప్ ఇరిగేషను, సోలార్ విండ్ ఎనర్జీ ఇలాంటి చాలా కార్యక్రమాలు తీసుకుని రాయలసీమని ఒక హార్టికల్చర్ హబ్గా, ఇండస్ట్రియల్కి అనువైన ప్రదేశం, ఒక పక్క బెంగళూరు ఉంది, ఒక పక్క హైదరాబాద్ ఉంది, ఒక పక్క చెన్నై ఉంది, ఈ మూడు నగరాలు ఉపయోగించి ఆ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని ముందుకు పోయాం. కియా మోటార్స్ కూడా తీసుకొచ్చాం. చిత్తూరుని పారిశ్రామిక కేంద్రంగా తయారు చేశాం. కర్నూలుని పారిశ్రామిక కేంద్రంగా తయారు చేయడం కోసం ముందుకు పోయాం. అదే మాదిరి వాటర్ తీసుకొచ్చాం. పట్టిసీమ పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీళ్ళిచ్చి ఆ నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసి తద్వారా రాయలసీమకిచ్చి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాలని పోయాం. అలాంటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయకుండా ఈరోజు ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమానికి, చరిత్రలో ప్రజలు కూడా అసహించుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మనుషుల వ్యక్తుల యొక్క ఎన్ని సంవత్సరాల్లో అధికారంలో ఉంటా, అధికారం శాశ్వతం కాదు. మనం అధికారంలో పోయిన తర్వాత మనం చేసిన మంచిది శాశ్వతంగా మిగులుతాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నాకు ఒక తృప్తి ఉంది, ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. హైదరాబాద్ నగరంలో సైబరాబాద్ నగరాన్ని,
హైదరాబాద్ నగరంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాం. ఒక ఎయిర్పోర్ట్ని, ఒక ఔటర్ రింగ్ రోడ్ని, ఒక సైబరాబాద్ నగరాన్ని, ఒక జినామ్ వ్యాలీని ఇవన్నీ అభివృద్ధి చేశాం. అవన్నీ ఈరోజు ఫలితాలు ఇచ్చే పరిస్థితికి వచ్చాయి. ఈరోజు మీరు చేసింది ఏంటి? మీ పని ఏంటి? రాష్ట్రాన్ని ఏం చేశారని అడుగుతున్నాం. ఈరోజు రాష్ట్రంలో చాలా దారుణంగా నీచాతి నీచంగా ప్రవర్తించి రాష్ట్ర అభివృద్ధికి గొడ్డలు పెట్టగా భవిష్యత్తును అంధకారం చేసే పరిస్థితిని తీసుకొచ్చారు.